చట్టవిరుద్ధంగా ఏదైనా వ్యక్తి వెంటపడుతూ వారి ప్రతి కదలికను గమనించడం. ప్రత్యేకంగా అబ్బాయిలు అమ్మాయిల వెంట పడుతుంటారు కదా, అలా వారి సోషల్ మీడియా అకౌంట్స్ని ఫాలో చేసి అవసరం లేని మెసేజ్లు పంపడం, వారు ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరిని కలుస్తున్నారో, ప్రతిరోజు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం, ఎప్పుడూ వారి ధ్యాసలోనే ఉండి ఇలానే చేస్తూ వారిని ఇబ్బంది పెడుతుంటారు. దీన్నే స్టాకింగ్ అంటారు. స్టాకింగ్ లాలిపాట, జోలపాట, లలబై, లలబై, ముద్ద, మార్సెల్. ఆకలవుతోంది, దయచేసి ఒక ముద్ద అన్నం వడ్డించు. ఐ ఆమ్ హంగ్రీ, కైండ్లీ సర్వ్ మీ ఎ మార్సెల్ ఆఫ్ ఫుడ్. ముద్ద, మార్సెల్. మంచుతో తయారు చేసే మనిషి రూపంలా ఉండే బొమ్మ. దీన్ని సాధారణంగా మంచు ప్రాంతాల్లో చిన్నపిల్లలు తయారు చేసి ఆడుతుంటారు. స్నోమ్యాన్, స్నోమ్యాన్. కౌగిలింత, హగ్. నాకు నిన్ను కౌగిలించుకోవాలని ఉంది. ఐ వాంట్ టు హగ్ యూ. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి తోడుగా వెళ్ళడం, లేదా ఒక వాహనం లేదా వాహనాల్లో మనుషులు తోడుగా వెళ్ళడం. ఒక మంత్రి వెనుకాల వాహనాల్లో తోడుగా వస్తారు కదా, అలా. లేదా ఒక గుంపు ఇంకొక గుంపుకి తోడుగా వెళ్ళడం. ఇలా తోడుగా వెళ్ళేది రక్షణగా అయ్యుండొచ్చు, లేదా వారి స్థాయిని సూచిస్తూ వచ్చే తోడు అయ్యుండొచ్చు. దీన్నే ఎస్కార్ట్ అంటారు. తోడుగా వెళ్ళడం, ఎస్కార్ట్. అనుమానితుడు, అనుమానించడం, సస్పెక్ట్. దొంగతనం కేసులో అతను అనుమానితుడు. హీ ఈజ్ ద సస్పెక్ట్ ఇన్ ద థెఫ్ట్ కేస్. రవి కారు దొంగిలించాడని వాళ్ళు అనుమానిస్తున్నారు. దే ఆర్ సస్పెక్టింగ్ దాట్ రవి స్టోల్ ద కార్. అనుమానితుడు, అనుమానించడం, సస్పెక్ట్. అంచనా వేసి, గెస్ చేసి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందుగా చెప్పడం, ప్రిడిక్ట్. పీడకల, నైట్మేర్, నైట్మేర్. పవిత్ర స్థలాలను సందర్శించడం, తీర్థయాత్ర, పిలిగ్రిమేజ్, పిలిగ్రిమేజ్. సుడిగాలి, టోర్నాడో. చిన్నగా వీచే పిల్లగాలి, చిరుగాలి, బ్రీజ్. భూకంపం, ఎర్త్క్వేక్. వరదలు, ఫ్లడ్స్. మంచు, స్నో. మంచు తుఫాను, బ్లిజార్డ్, స్నో స్ట్రామ్. కారుతున్న నీరు గడ్డకట్టి వేలాడుతూ చివర్లో పదునుగా ఉంటాయి. ఈ ఐసుగడ్డలను ఐసికల్ అంటారు. మంచు తునక, ఐసికల్. పెద్ద గాలులు వీస్తుంటాయి కానీ వర్షం పడదు. గాలి తుఫాను, విండ్ స్ట్రామ్. ఆవిరి, వేపర్, వేపర్.
తేమ, తడి, మాయిశ్చర్, హ్యూమిడిటీ. మాయిశ్చర్ ఆర్ హ్యూమిడిటీ. పొగమంచు, ఫాగ్, ఫాగ్. ఉరుములు, మెరుపులు మరియు వర్షంతో కూడిన తుఫాను. ఒక్కోసారి ఈ తుఫానులో వడగళ్ళు కూడా పడచ్చు. థండర్స్ట్రామ్, థండర్స్ట్రామ్. పొగ, స్మోక్. చినుకులు, తుంపర్లుగా పడే వానజల్లు. డ్రిజిల్, డ్రిజిల్. వంట పాత్రలు, యుటెన్సిల్స్, యుటెన్సిల్స్. గిన్నె, బౌల్, బౌల్. తినడానికి లేదా వడ్డించడానికి వాడే కత్తులు, చెంచాలు ఇంకా ఫోర్కులను కట్లరీ అంటారు. కట్లరీ, కట్లరీ. చిటపట చినుకులు, చిటారు చినుకులు ఎంత రాలినా చప్పుడు కావు. పొడుపు కథ, చిక్కు ప్రశ్న, రిడిల్. మరణించిన వ్యక్తి యొక్క ఆత్మని గోస్ట్ అంటారు. దెయ్యం, గోస్ట్. బలమైన సెక్స్ కోరిక, లస్ట్. కామము, లస్ట్. కామంతో చూడడం, సెక్స్ కోరికతో చూడడం, ఓగల్, ఓగల్. మన్మధుడు, ప్రేమదేవుడు, క్యూపిడ్. సువాసన, మంచి వాసన, అరోమా. రుచి, ఫ్లేవర్ ఆర్ టేస్ట్. మందలించడం, కోపడుతూ వాళ్ళు చేసిన తప్పుని చెప్పి సరిచేసుకోమనడం. స్కోల్డింగ్, స్కోల్డింగ్. స్కోల్డ్ చేసేటప్పుడు తీవ్రమైన బూతులు వాడరు. మందలించడం, స్కోల్డింగ్. దాచిపెట్టడం, మారువేషం వేసుకోవడం, డిస్గైజ్. నా కోపాన్ని దాచిపెట్టడానికి నేను నా చిరునవ్వును ఉపయోగిస్తాను. ఐ యూజ్ మై స్మైల్ టు డిస్గైజ్ మై యాంగర్. మారువేషంలో పార్టీకి వెళ్ళు. గో టు ద పార్టీ వేరింగ్ ఏ డిస్గైజ్. దాచిపెట్టడం, మారువేషం వేసుకోవడం, డిస్గైజ్. ఎదుటి వ్యక్తిని ఆకర్షించే శక్తి, సమ్మోహన శక్తి, వారిలో మన పట్ల అభిమానం కలిగించే శక్తిని కరిజ్మా అంటారు. కొన్ని సినిమాల్లో కథ బాగోలేకపోయినా ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే అందులోని నటుల కోసం ఆ సినిమా చూస్తాం. అది ఆ నటుల కరిజ్మా, కరిజ్మా. మీకు ఏ పదానికి అర్థం కావాలైనా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ నేను పోస్ట్ చేయబోయే వీడియోస్లో ఆ పదాలు యాడ్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ క్రియేట్ చేయడానికి నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.